చెత్త రోడ్డు పైన వేస్తే కర్ర పట్టుకుని వచ్చి కొడతానంటాడు. అలా చేస్తాను నేను అనట్లేదు, కానీ మనలో కూడా చైతన్యం రావాలి. చెత్త నడుచుకుంటే ఎక్కడ కూర్చోదు కదా, మనం వేస్తే కదా వెళ్ళే దగ్గరికి. మనం ఇతర దేశాలకు వెళ్ళి చెత్త ఏం రోడ్ల పైన, కానీ మనల్ని మీరు వేస్తాం. ఇది అన్వయం. ఫస్ట్ మొత్తం క్లీనప్ చేయాలి. చెత్త వేస్తాం కూడా చెత్త బుట్టలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీ పైన, కార్పొరేషన్ పైన. మంది కార్పొరేషన్ మున్సిపాలిటీ నాకే తెలియట్ల, రెండింటి మధ్యలో ఉంది. ఆర్కే గారు లాగా పన్నుల కార్పొరేషన్, పన్నుల భారం కార్పొరేషన్, కానీ మౌలిక వసతులు కార్పొరేషన్ దూరంగా ఉన్నాయి. పంచాయతీ కానీ దారుణంగా ఉన్నాయి అన్నారా. సో అటు ఇటు కాదు, మధ్యలో ఇరుకుపోయాం. సో ఆదర్శంగా చేయాలి. ముందలందరూ క్లీనప్ చేయాలి. చేసి చెత్త బుట్టలు ఏర్పాటు చేస్తాం, టైం టు టైం అది కలెక్ట్ చేస్తాం, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేస్తాం. మనందరిలో చైతన్యం రావాలి. కేవలం మన అపార్ట్మెంట్లు కాదు, పట్టణంలో కూడా భూగర్భ డ్రైనేజ్ చేయాలని ఇప్పటికే చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకుని పిన్ టు పిన్ రోడ్లు కూడా వేయాల్సిన అవసరం ఉంది. పట్టణంలో చూసిన రోడ్లు ఎంత దారుణమైన, ట్రాఫిక్ పెరిగిపోయింది, రోడ్లంతా గుంతలమయం అయిపోయినాయి. అదంతా సిస్టమేటిక్ గా చేయాల్సిన అవసరం ఉంది. అది చేసే బాధ్యత మేము లోకేష్ తీసుకుంటాం. అందుకే బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే ఆంధ్ర రాష్ట్రం ఆదాయం ఏదో 2 రెట్లు పేరు పెరుగుతుంది. సో అప్పుడు సంక్షేమ అభివృద్ధి రెండు కలిసికట్టుగా మనం ముందుకు తీసుకెళ్లగలం. తెలుగుదేశం పార్టీకి, అలయన్స్ కి సంక్షేమ అభివృద్ధి అనేది జోడెద్దండి. ఈ రెండు ముందలకైతేనే మనం రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. పక్క రాష్ట్రాలు చూస్తే నిజంగా ఈరోజు అసూయ పడుతున్నా. ఒక హైదరాబాద్ తీసుకోండి, ఒక చెన్నై తీసుకోండి, బెంగళూరు లాంటి పట్టణాల్లో కూడా వాళ్ళ స్పీడ్ ముందలకెళ్తున్నారు. వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకున్నాయి, కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఆ పట్టణాలు అభివృద్ధి చేస్తూ ముందలకెళ్తున్నారు. ఆ భారతదేశ చరిత్రలో అభివృద్ధి వ్యతిరేకంగా పనిచేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఉద్యోగాల కల్పన గురించి ఇంత మాట్లాడుతున్నాం. ఆయన తీసుకున్న 3 నిర్ణయం పీపీఏ రద్దు, పవర్ పర్చేస్ అగ్రిమెంట్ రద్దు చేస్తుంటారు. బాబు గారు ముందు చూపుతో రాబోయే 25 సంవత్సరాలు మనకు ఎంత విద్యుత్ అవసరమో ఫోర్కాస్ట్ చేసి సోలార్ ప్లాంట్లు ఎన్ని పెట్టించారు. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత 2 రూపాయలు 25-30 పైసలు పీపీఏ చాలా ఎక్కువ అని చెప్పి రద్దు చేశారు. ఇదే ప్రభుత్వం మార్కెట్కి వెళ్ళి అదే కరెంటుని 10 రూపాయలు కొనింటారు. ఆ భారం తీసుకొచ్చి మనం ఎత్తిమని రుద్దుతున్నారు, మన రెట్టిమని రుద్దుతున్నారు. ఇమ్మా మార్చి బిల్లు వచ్చినాయి, ఏప్రిల్లో అందరికీ కాలేదు. 100 వచ్చే బిల్లు 1000 వస్తున్నాయి, 1000 వచ్చే బిల్లు 15000 వస్తున్నాయి. 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు, ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్ను వేస్తున్నారు. కానీ ఎక్కడ ఒక రోడ్ ఇలా ఒక్క పరిశ్రమ తీసుకురాలి, ఒక్కరికి ఉద్యోగాలు కల్పించి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. మీ అందరు తెలుసు చంద్రబాబు నాయుడు గారు వెంటనే అభివృద్ధి ఆటోమేటిక్ రోడ్లు కానీ 24 గంటలు కరెంటు కానీ ఆటోమేటిక్ అయిపోతాయి. సో ఏం చేయాల్సిన అవసరం ఉంది. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సభలో అందరూ తెలుపుకుంటూ. ఇష్యూ ఏంటంటే అన్న, మనం లైక్ ఇఫ్ యూ టేక్ దిస్ కాన్స్టిట్యూయెన్సీ రెండు, మనం ఎమ్మెల్యే కాన్స్టిట్యూయెన్సీ తీసుకున్నా, ఎంపీ కాన్స్టిట్యూయెన్సీ తీసుకున్నా, మనకున్న అదృష్టం నేను భావించింది అయితే, ఒక స్టూడెంట్ గా ఒక మెడికోగా నేను భావించింది అయితే, ఒకళ్ళేమో బోత్ ఇద్దరు ఎడ్యుకేటర్సే. లైక్ మీరు స్టాన్ఫోర్డ్ లో ఎంబీఏ చేశారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ కంప్లీటెడ్ ఎంబీబీఎస్ ఇన్ ఉస్మానియా అండ్ ఎండి ఎంఓయుఎస్ లో చేశారు, చేసి పెద్ద కంపెనీ పెట్టారండి. నేను ఇప్పుడు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుని నేను కోచింగ్ తీసుకోవాలంటే, నేను ప్రిపేర్ అవ్వాలంటే, నేను అక్కడికి వెళ్ళి చేసుకోవాలంటే, ఆయన ఏర్పాటు చేసిన కంపెనీలోనే నేను చదివి నేను ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి నేను కంప్లీట్ చేసుకోవాలి. సో లైక్ ఇప్పుడు మనం చూసుకోవచ్చు, మనం నిలబెట్టిన మన ఎదురు నిలబెట్టిన క్యాండిడేట్స్ ఇద్దరు ఎంత ఎడ్యుకేటర్స్ అనేది, ఎంత మంచివారు అనేది, ఎంత నాలెడ్జ్ ని మనకి తెచ్చిపెట్టేవాళ్ళు అనేది నేను చెప్పదలుచుకున్నాను. సో ఇద్దరిని నుంచున్నందుకు, నిలబెట్టినందుకు ముందుగా తెలుగుదేశం పార్టీకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. సో వీ ఫీల్, మేము అనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో మిగతా కాన్స్టిట్యూయెన్సీస్ లో చూసుకుంటే ఈ అంటే డబ్బులున్నోళ్ళు డబ్బు లేని వాళ్ళు వచ్చి డబ్బు కోసం పోరాడతారంటారు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ, బట్ ఈ రెండు కాన్స్టిట్యూయెన్సీలు అంటే ఈ రెండు నీ నియోజకవర్గం కానీ ఎంపీ కాన్స్టిట్యూయెన్సీ కానీ తీసుకుంటే, నిన్నే చూసుంటారు మీరు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎఫ్డెబిట్ వేసినప్పుడు హీ నియర్లీ హ్యాడ్ 2,300 crores ఆస్తుంది. కానీ ఆయన ఎందుకు వచ్చారు, ప్రజాసేవ చేయడానికి వచ్చారు. అట్లాంటి వాళ్ళు మనకు ముఖ్యం. మన కాన్స్టిట్యూయెన్సీకి వాళ్ళు ఉన్నప్పుడు అట్లాంటి వారిని గెలిపించడం మన బాధ్యత అని నేను భావిస్తున్నానండి. సో ఐ వాంట్ షేర్ దట్ ఎక్స్పీరియన్స్ విత్ యూ. ఇంకొక చిన్న ఇష్యూ, ఆయన అమెరికా వెళ్ళడానికి కారణం పీజీ సీట్లు తక్కువ ఉన్నాయని అప్పుడు,
హీ మెయింటైన్ ఒక అడ్మినిస్ట్రేషన్ అండి, అది ఎంతో ఇంపార్టెంట్ మనకి. సో అటు ఎంపీలో కానివ్వండి ఎంపీలో కానివ్వండి, మనకి ఇద్దరు మంచి అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు, మన ఓటు వేసి గెలిపించడం మన బాధ్యత. నేను అందుకే టీషర్ట్ అదే వేసుకొచ్చాను, మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ అని. సో మనకు అది అవసరం అని నేను భావిస్తున్నాను అన్న. బాధ్యత గెలిపించాలి. ఎందుకంటే చాలా మంది తమ్ముడు ఒక్క నిమిషం, చాలా మంది ఏమంటున్నారంటే చదువుకున్న వాళ్ళు ఎందుకు రాజకీయాల్లోకి రావట్లేదని. ఓటర్లు కూడా ఆలోచించాలి, బాగా చదువుకుని లైఫ్ లో సెటిల్ అయిన వాళ్ళు ప్రజలకి సేవ చేసేందుకు వచ్చినప్పుడు ప్రజలు కూడా ఆశీర్వదించాలి, దీవించాలి. కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా పనిచేయాలి. ఇప్పుడు చంద్రశేఖర్ గారు కానివ్వండి, మీ లోకేష్ గారు లోకేష్ కానివ్వండి, సేవ చేసేదానికి వచ్చాం. ప్రజల దగ్గర నుంచి మేము ఆశించేది 5 సంవత్సరాలు ఒకసారి గెలిపించమని, మిగతా 4 సంవత్సరాలు 11 నెలలు ప్రజలకి సేవ చేసాక మేము వచ్చాం. అవేర్నెస్ కష్టపడదానికి మేము వచ్చాం. సో ఇప్పుడు ఆ బాధ్యత ప్రజల పైన కూడా ఉంది. గెలిపిస్తాం కాదు, బాడు నిబేత గెలిపించాలని కోరుతూ. ఆరోగ్యశ్రీకి చికిత్స కాదు స్వామి, ఆరోగ్యశ్రీనే అనారోగ్యశ్రీ అయిపోయింది. ఈ ప్రభుత్వం కూడా అక్కడ కూడా కులం పేరు తీసుకొచ్చి ఆసుపత్రులకి సరిగ్గా డబ్బులు చెల్లించగా వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు. దానివల్ల ఆసుపత్రులు కూడా ఇప్పుడు చేతులు ఎత్తేసరికి మేము చేయలేమని. సో పేద ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మాకున్న సమాచారం మేరకు దాదాపు 1200 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయి ఉన్నాయి. సో ముందర ఆరోగ్యశ్రీ కూడా చికిత్స ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ సిస్టమ్ మొత్తం మళ్ళీ మనం స్ట్రీమ్ లైన్ చేయాలి. అది మేము ఇంటర్నల్లీ పార్టీలో కూడా డిస్కస్ చేసాం. మీరు టికెట్ మెడికల్ కాలేజ్ గురించి మీరే బాగా చెప్పారు. ప్రభుత్వం కాలేజీలు పెట్టింది అంటుంది, మళ్ళీ అక్కడ కూడా కోటాలు పెట్టి సీట్లు అమ్ముకునే పరిస్థితి చూసాం. ఆ విధానం పోవాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ ఉన్నప్పుడు నిరుపేద కుటుంబాలకి సీట్లు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఆ విధానం అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. చాలా స్ట్రీమ్ లైన్ అయింది, దాంతో అనుసంధానం ఎట్లా అయ్యాం. కాలేజీలు కూడా ప్రోత్సహించాలి, పెద్ద ఎత్తున యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. దట్ విల్ డెఫినెట్లీ టేక్ ఇట్. థ్యాంక్ యూ.